రాష్ట్రంలో సంక్రాంతి పండుగ సంతోషంగా చేసుకునే రోజులు పోయినాయి. వైసీపీ పాలనలో ప్రజల మీద రోజు రోజుకి పన్నుల భారాన్ని పెంచుతూ ఉన్నారు. రైతులు ఆదాయం లేక, పండిన పంట గిట్టుబాటు ధర లేక రైతులు ఏమో రైతాంగం అప్పుల్లో కూరుకుపోతూ ఉంటావు. పక్క వైసీపీ నాయకులు ఈ సంక్రాంతి పండుగను అడ్డం పెట్టుకొని జూదాలు, క్యాసినోలు, ప్యాకాటలు వందల ఎకరాల్లో టెంట్లేసి ఏర్పాట్లు చేసి భారీగా జూదాలను ప్రోత్సహించి వీటన్నింటిని ప్రోత్సహించి కోట్ల రూపాయలు దండుకున్నారు వైసీపీ నాయకులు. గతంలో క్రిస్మస్ పండుగకి క్రిస్మస్ కానుక ఇవ్వలేదు, రంజాన్ పండుగకి రంజాన్ తోఫా ఇవ్వలేదు, కష్టాల్లో ఉన్న పేద ప్రజలకు మాత్రం సంక్షేమ పథకాలు ఎత్తేసింది ఈ ప్రభుత్వం. పైగా వడ్డింపులు మాత్రం భారీగా వడ్డిస్తున్నారు. ఇంటి పన్నులు పెంచారు, చెత్త మీద పన్నేస్తున్నారు, కరెంటు బిల్లులు పెంచారు, పెట్రోల్ డీజిల్ మీద ట్యాక్స్ పెంచారు. కొత్తగా ఈ ప్రభుత్వం కొత్తగా కొన్ని మంత్రి శాఖలు కూడా ఓపెన్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ చెత్త మీద పన్ను వసూలు చేయడానికి, ఇంటి పన్ను పెంచిన వసూలు చేయడానికి, అట్లాగే ఈ జూదాలు, ఈ క్యాసినోలు, ప్యాకెట్ల మీద కూడా పన్నులు పెట్టి ఓ మంత్రిని పెట్టండి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూడండి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సమాధానం చెప్పాలి. ఈరోజు రాష్ట్రం మొత్తం వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున గుడారాలు పెట్టి క్యాంపులు నిర్వహించారు. జూదాలకి క్యాంపులు నిర్వహించారు, కోడి పందాల క్యాంపులు నిర్వహించారు, క్యాసినోలు గుంటూరు నుండి విశాఖపట్నం దాకా, విజయనగరం దాకా ఎక్కడ చూసినా వందల ఎకరాల్లో బహిరంగంగానే టెంట్లేసి ప్యాకాట్లు, జూదాలు, కోడి పందాలు. కష్టపడి నేను సంపాదించుకున్న డబ్బులు ఉంటే ఇంట్లో ఉండే మొత్తం తీసుకెళ్ళి పెళ్ళాం పిల్లలు పస్తులున్నా తీసుకెళ్ళి జూదాల్లో పెట్టారు కొంతమంది. అంటే పేదవాళ్ళ యొక్క కొంతమంది ప్రజల యొక్క వ్యసనాలని ఈరోజు వాడుకుంటూ ఉన్నారు వైసీపీ నాయకులు. కోట్ల రూపాయలు చేతులు మారినాయి, పెళ్ళాం పిల్లలు పస్తులు పడుకున్నారు. సిగ్గుందా ఈ ప్రభుత్వానికి? ఇవ్వండి మంత్రులు, కొత్త మంత్రులు ఇవ్వండి, బూతులకు ఒక మంత్రిని, అట్లాగే వ్యభిచారాలకు ఒక మంత్రిని, జూదాలు ఆడించడానికి ఒక మంత్రిని కేటాయించండి, చెత్త మీద పన్నులు వసూలు చేయడానికి ఇంకో మంత్రిని కేటాయించి పన్నులు భారం పెంచేసి ఈ పనికిమాలిన శాఖలు అన్నింటికి ఒక మంత్రిని పెట్టేసి వసూలు చేసుకోండి. ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు రైతాంగానికి చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ టైంలో ఇచ్చినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీముల వల్ల వందల ఎకరాలు, వేల ఎకరాలు సాగులోకి వచ్చినాయి. రైతులు బ్రహ్మానికి పండించుకుంటారు. ఈరోజు ఆ లిఫ్ట్ ఇరిగేషన్కి స్కీములు ఎత్తేసే, దాని మెయింటెనెన్స్ ఎత్తేసే పరిస్థితిలో ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. గతంలో ప్రభుత్వం వీటి నిర్వహణ కోసం కోట్ల రూపాయలు వెచ్చించి రైతాంగానికి ఆదాయం పెంచింది తెలుగుదేశం పాలనలో. ఈరోజు నీటి సంఘాలు రద్దు చేయడం, ఓ జీవో ఇచ్చి, అట్లాగే ఇవన్నీ కూడా ఈరోజు ఎత్తిపోతల పథకాలు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు అన్నీ కూడా ఈరోజు మెయింటెనెన్స్కి ఒక రూపాయి ఇవ్వలేదు ప్రభుత్వం. రైతు గిట్టుబాటు ధరవు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు నడపడానికి నిధులు కేటాయించరు. ఆ డ్యాములు లీకేజీల నుండి ఎప్పుడు ఆ డ్యాములు మళ్ళీ పోతాయనే భయంతో ప్రజలు ఉంటే ఆ డ్యాములు లీకేజీ అరెస్ట్ చేయడానికి కూడా పులిచెత్తలు కానీ ఇలాంటి డ్యాములు లీకేజీ అరెస్టులకు కూడా డబ్బులు కేటాయించట్లేదు ఈ ప్రభుత్వం. ఏమైపోవాలి రైతాంగం, ఏమైపోవాలా? అంటే ముగ్గులు పో సాంప్రదాయంగా జరిగేటువంటి ముగ్గులు పోటీలు జరగనివ్వరు. ఆ పోలీసులు చాపుతారు. వేల్పూర్ గ్రామం ఎమ్మెల్యే సొంత విలేజ్లో ముగ్గులు పోటీలు నిర్వహిస్తూ ఉంటే అడ్డుకున్నారు. పోలీసులు వచ్చి మైక్ పర్మిషన్ లేదని అన్నారు. మరి అంతకుముందు వైసీపీ వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలకు మైక్ పర్మిషన్ లేదు కదా, దానికి ఏం సమాధానం చెప్తారు ఈ పోలీసులు? ఎమ్మెల్యే సొంత గ్రామంలోనే వివక్ష చూపిస్తూ ఉన్నాడు, పక్షపాతం చూపిస్తూ ఉన్నాడు, సమన్వయం చేయట్లేదు, అభివృద్ధి చేయటం చేత కాలేదు. కనీసం ముగ్గులు పోటీలు
తెలుగుదేశం కార్యకర్తలు ముగ్గురు పోటీలు పెట్టి బహుమతులు ఇస్తూ ఉంటే ఎందుకు మీ కళ్ళు కళ్ళు మంటే ఎందుకు? అంటే బ్యాకాట్లు జోదాలు అయితే ఓ బహిరంగంగా ఆడిస్తారా? కోట్లు కోట్లు బెట్టింగ్లు నిర్వహిస్తారా? అంటే వైసీపీకి నా ఆదాయం కావాలా? వైసీపీ నాయకులు దోచుకోవాలి అంటే సాంప్రదాయబద్ధంగా ముగ్గులు పోటీలు, బంగారుపల్లి చిత్తూరు జిల్లాలో ఎద్దులు ప్రదర్శనలు పరుగు పందాలు పెడితే వాటిని ఆపుతారు, వేల్పూర్లో ముగ్గులు పోటీలు పెడితే ఆపుతారు. ఏం చెప్తారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి? సమాధానం చెప్పు. ముగ్గులు పోటీలు ఎందుకు ఆపారు? అభివృద్ధి ఏంటి చేత కాలేదు? కనీసం ముగ్గులు పోటీలు తెలుగుదేశం కార్యకర్తలు ముగ్గులు పోటీలు పెట్టి బహుమతులు ఇస్తూ ఉంటే ఎందుకు మీ కళ్ళు కళ్ళు మంటే ఎందుకు? అంటే బ్యాకాట్లు జోదాలు అయితే ఓ బహిరంగంగా ఆడిస్తారా? కోట్లు కోట్లు బెట్టింగ్లు నిర్వహిస్తారా? అంటే వైసీపీకి నా ఆదాయం కావాలా? వైసీపీ నాయకులు దోచుకోవాలి అంటే సాంప్రదాయబద్ధంగా ముగ్గులు పోటీలు, బంగారుపల్లి చిత్తూరు జిల్లాలో ఎద్దులు ప్రదర్శనలు పరుగు పందాలు పెడితే వాటిని ఆపుతారు, వేల్పూర్లో ముగ్గులు పోటీలు పెడితే ఆపుతారు. ఏం చెప్తారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి? సమాధానం చెప్పు. ముగ్గులు పోటీలు ఎందుకు ఆపారు? ఎద్దుల ప్రదర్శనలు ఎందుకు ఆపారు? ప్యాకెట్ జోదాలు ఎందుకు ఆడిస్తున్నారు? కోడికత్తి డ్రామాతో ముఖ్యమంత్రి అయినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు అదే కోడికత్తితో రెండు ప్రాణాలు పోతే ఏం చర్యలు తీసుకున్నారు మీరు? ఎందుకు చర్యలు తీసుకోలేదు చెప్పండి. నిండు ప్రాణాలు రెండు పైనే కోడికత్తి తగిలి యథేచ్ఛగా జోదాలు ఆడించడానికి లైసెన్సులు ఇవ్వండి. వ్యభిచారాలకు లైసెన్సులు, జోదాలకు లైసెన్సులు ఇవ్వండి మీ ప్రభుత్వంలో. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా ఈ ప్రభుత్వాన్ని చిత్తు చిత్తు కొడిచడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ వైసీపీ పాలనని రాష్ట్రం నుండి పాల్గొనడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వేల్పూర్ గ్రామంలో ముగ్గులు పోటీలు ఆపటం సిగ్గుసేటు. ఎమ్మెల్యే తలదించుకోవాలి ఇలాంటి నీచమైన పనులు చేస్తున్నందుకు. మేము ఎన్టీఆర్ వర్ధంతి చేస్తా ఉంటే ఎన్టీఆర్ వర్ధంతి రేపు 18వ తారీఖు జరిగే దానికి బ్యానర్లు కడితే పోలీసులు పంపి ఆపిస్తాడా? బొల్లా బ్రహ్మణానికి డొక్క దించుతారు ప్రజలు భవిష్యత్తులో. ఎన్టీఆర్ జోలు వస్తే తాట లేసిపోద్ది. ఎన్టీఆర్ బ్యానర్లు పోలీసుల్ని సీఎల్ని పంపి తొలగించమంటారా? ఎన్ని గుండెలు మీకు? మొన్న జనవరి 1 అప్పుడు బ్యానర్లు కడితే, సంక్రాంతి పండుగ బ్యానర్లు కడితే తీపిచ్చారు. అంటే వైసీపీ బ్యానర్లు ఉండొచ్చు, అంటే రూపాయి పన్ను కట్టరు మున్సిపాలిటీకి అన్ని చోట్ల మీ బ్యానర్లు ఉండొచ్చు, తెలుగుదేశం బ్యానర్లు ఉండకూడదు. ఇదేం పాలయ? ముగ్గులు పోటీల్లో ప్రైజులు ఇస్తే మీకేంటి కడుపులో నొప్పి? తెలుగు యువత కార్యకర్తలు ఉత్సాహంగా చేస్తున్నారు, మహిళలు ప్రోత్సహిస్తున్నారు, ముగ్గులు పోటీలు ప్రోత్సహిస్తున్నారు. ఎందుకు మీరు అడ్డుకున్నారు? సమాధానం చెప్పండి. ముగ్గులు పోటీలు అడ్డుకుంటారు, ఎద్దుల ప్రదర్శనలు పరుగు పందాలను అడ్డుకుంటారు, సాంప్రదాయంగా జరిగే వాటిని అడ్డుకునే హక్కు మీకు ఎవరిచ్చారు? జూదాలు, క్యాసినోలు, ప్యాకెట్లు ఆపమని చెప్పేసి ప్రజలు కోరుకుంటుంటే అయ్యి ఆపడం చేత కాలేదు మీకు. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? జూదాలు, క్యాసినోల్ని ప్రోత్సహిస్తుందా ప్రభుత్వం? ఎక్కడనే ఉందా దేశంలో? ఆంధ్రప్రదేశ్లోనే ఆ నాసిరకం మధ్య ఒకటి అమ్మిస్తూ ఉన్నాడు. దీనివల్ల 3 నెలలు మందు తాగినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు పిచ్చి ప్రాణులు తాగిన వాళ్ళు అందరూ కూడా 3 నెలలు తాగితే ఇంకా హాస్పిటల్కి వెళ్తే ఆడ అదృష్టం ఉంటే బతికి ఇంటికి వస్తాడు, లేకపోతే పై లోకానికి పోవటమే. ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఈ జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్లు కోల్పోవద్దని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈ బ్రాందీ విస్కీలు టెస్ట్ చేస్తే ఇందులో అనేక కలుషితాలు ఉన్నాయని చెప్పేసి తేల్చి చెప్పిన ల్యాబులు, చెన్నైలో ఉన్నటువంటి ల్యాబులు, అనేక చోట్ల ల్యాబొరేటరీలో దీంట్లో కలుషితాలు ఉన్నాయని చెప్పేసి టెస్టులు నిర్వహించి చెప్పారు. ప్రజల ప్రాణాలతో చెలగాటు ఆడుకుంటా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈ పిచ్చి బ్రాండ్లు మందు తాగి బ్రాంది విస్కీలు తాగి ప్రజలు వేల ప్రాణాలు పోతున్నాయి ఈరోజు రాష్ట్రంలో. 3 నెలల మందు అయితే ప్రాణం పోతుంది, ఆ ప్రాణం ఆ కిడ్నీలు పోయినాయి, అది పోయినాయి, ఇది పోయినాయి చెప్తున్నారు. కానీ ఇదే మందు వల్ల కిడ్నీలు, లివర్లు పాడైపోయి ప్రాణాలు పోతున్నాయనే విషయం ప్రజలు తెలుసుకున్నారు. ప్రాణాలు బలిగొన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపడం ఖాయం.
ప్రజలే మీకు సమాధి కడతారు అన్న ఎన్టి రామారావు గారు. అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని ప్రాంతాలకి వివక్ష లేకుండా న్యాయం చేసినటువంటి గొప్ప నాయకుడు ఉన్న ఎన్టీ రామారావు గారు. అలాంటి అన్న ఎన్టీ రామారావు గారు పేదలకి కూడు గూడు గుడ్డ పక్క ఇళ్ళు మొట్టమొదటి దేశంలో ఇచ్చిన నాయకుడు అన్న ఎన్టీ రామారావు గారు. పేదలకు అలాంటి 2 రూపాయల కిలో బియ్యం ప్రవేశపెట్టి పేదల ఆకలి తీర్చినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి అన్న ఎన్టీ రామారావు గారు. అలాంటి నాయకుడి దేశ చరిత్ర ఎప్పుడూ మర్చిపోదు. ప్రజల గుండెల్లో ఎన్టీ రామారావు గారు చిరస్థాయిగా ఉంటారు. అలాంటి అన్న ఎన్టీ రామారావు గారి వర్ధంతి కార్యక్రమం రేపే జనవరి 18 ఘనంగా అన్ని నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఘనంగా నిర్వహించబోతున్నాం. వినుకొండ, చిలకలూరుపేట, పిడుగురాళ, గురజాల, పెదకూరుపాడు నియోజకవర్గంలో, అచ్చంపేట, బెల్లంకొండ ప్రాంతాల్లో 2 శిబిరాలు బ్లడ్ డొనేషన్, లెజెండరీ బ్లడ్ డొనేషన్ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. వినుకొండలో పెద్ద ఎత్తున 100,000 మంది వచ్చి బ్లడ్ డొనేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు తెలుగు యువత కార్యకర్తలు, తెలుగు విద్యార్థి నాయకులు అందరూ.